భారత దేశంలోనే అతిపెద్ద భూకుంభకోణం విశాఖ నగరంలో జరిగింది. ఇవాళ అనేక మంది రెవెన్యూ ఆఫీసర్లు ఐఏఎస్ ఆఫీసర్లు రాజకీయ నాయకులు ఎమ్మెల్యేలు చివరికి మంత్రి గంటా శ్రీనివాసరావు గారు కూడా ఇందులో ఇన్వాల్వ్ అయ్యారు. వామపక్ష పార్టీలుగా మేము చెప్పడమే కాదు, ఇవాళ అధికారంలో ఉన్న పార్టీ తెలుగుదేశం పార్టీ పోలిట్ బ్యూరో సభ్యులు సీనియర్ క్యాబినెట్ మినిస్టర్ అయ్యన్న పాత్రుడు గారు కూడా ఇవాళ దీనిపైన విచారణ కోరారు. గంటా శ్రీనివాసరావు గారు కూడా విచారణ కోరుతా ఉన్నారు. కానీ ముఖ్యమంత్రి గారు ఒక రెండు గ్రామాలకు సంబంధించిన అంశాలపైన మాత్రమే ఇవాళ సిట్టు దర్యాప్తు ఆదేశించడం అనేది ఖచ్చితంగా పక్కదారి పట్టించడమే. కాబట్టి ముఖ్యమంత్రి గారు చెప్తా ఉన్నాం, దర్యాప్తు సజావుగా జరగాలంటే తక్షణమే మంత్రి గంటా శ్రీనివాసరావు గారిని క్యాబినెట్ నుండి తొలగించాలని డిమాండ్ చేస్తా ఉన్నాం. అదేవిధంగా ఇవాళ పెద్దవాళ్ళందరూ కూడా ఇన్వాల్వ్ అయ్యారు కాబట్టి ఈ ఘటన వాస్తవాలు వెలుగులోకి రావాలంటే ఖచ్చితంగా హైకోర్టు సిట్టింగ్ జడ్జి చేత న్యాయ విచారణ జరిపించాలని కోరుతా ఉన్నాం. అదేవిధంగా లక్షలాది కుటుంబాలు, శ్రామికులు, పేద వర్గాల వారు, చిన్న సన్నకారు వ్యాపారస్తులు అందరూ కూడా ఇవాళ ఇళ్ల స్థలాలు ఇళ్ళు కోరుతా ఉన్నారు. ఈ భూములని కూడా కాపాడాలి, ఈ భూములని కూడా పేదవాళ్లకు ఇళ్ల స్థలాలు ఇవ్వాలని చెప్పి కూడా సిపిఐ తరఫున డిమాండ్ చేస్తూ ఉన్నాం. ఇప్పటికైనా సరే ముఖ్యమంత్రి గారు స్పందించాలి. ముఖ్యమంత్రి గారు ఆ రకంగా స్పందించకపోతే ఖచ్చితంగా రాష్ట్ర వ్యాప్త ఉద్యమానికి కూడా శ్రీకారం చుడతాం. వామపక్ష పార్టీలు, ఇతర ప్రతిపక్ష పార్టీలను కూడా కలుపుకొని రాబోయే కాలంలో ఇవాళ విశాఖ నగరంలో జరుగుతున్న ఈ భూ కుంభకోణం అంతా వెలుగులోకి వచ్చేంత వరకు, ప్రతి పేదవాడికి కూడా ఇళ్ల స్థలం దక్కేంత వరకు కూడా మా పోరాటాన్ని కొనసాగిస్తామని ఈ పాదయాత్ర సందర్భంగా ప్రభుత్వాన్ని హెచ్చరిస్తూ ఉన్నాం.